శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి పంట చేతికొచ్చే దశలో పూర్తిగా మునిగిపోయాయి. మరో 15 రోజుల్లో కోతలు కోయాల్సి ఉండగా వరి నీట మునిగిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారా అందిస్తారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో రైతుకు ఇంటికి వచ్చే సమయంలో వరి పొలాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం వరి పొలాల్లో ఉన్న రైతుల కష్టాలని మనము తెలిసి చూసుకుందాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సమస్యని వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే సమస్యను అయితే మనం చూద్దాం. అకాల వర్షాల వల్ల ఇది ఎందుకు పంట మాకు చేతకు వచ్చిన టైంలో పూర్తిగా పోయిందండి. ఇది ఎందుకు పనికిరాదు. సుమారు 20,000 వరకు మదు పెట్టేసినాం, 20,000 వరకు మదు పెట్టేసినాం. మాకు చేతికి వచ్చిన టైం అప్పుడు పోయింది. మరి కనీసం 10 బస్తాలు కూడా ఎకరాకి వచ్చే ఛాన్స్ ఏంటి లేదండి. గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఆదుకొని ఇరిగిపోయిన ధాన్యాన్ని కూడా మద్దతు రేటు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకోమని కోరుకుంటున్నాం. అది అంటే రైతులైతే ఇప్పటికే అకాల వర్షాలు కురవడంతో చాలా వరకు పంట పొలాలన్నీ కూడా భూమట్టం అయిపోయి ధాన్యం పైనుంచి వాటర్ పారడంతో దేనికే పనికిరాదు అని చెప్తున్నారు. తో పాటు నాయకులు ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనకి నవంబర్ వచ్చేటప్పటికి పంటలు వరి చేను కోతలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం కూడా గత వారం నుండి అక్కడక్కడ కూడా ముందు వేసిన పంటలు అనేది కోతలు కూడా కోసారు. పొలాల్లో చూసేటట్టయితే ఇప్పటికి కూడా కోతలు కోసి ఓవులేసి ఉన్నాయి. అది ఇంకా కళ్ళంకి చేరలేదు. ఈ రోజు ఒక రోజు నిన్న చూసేటట్టయితే మొత్తం 24 గంటలు కూడా వర్షం పట్టడంతో పల్లం భూములు మెట్టి భూములు అన్నింటిలో కూడా మొత్తం కోత అంతా కూడా అది మొత్తం నీటిలో మునిగిపోయింది. అలాగే ఏదైతే గాలి లేకపోయినప్పటికీ కూడా ఈ నీరు నిల్వ ఉండటం వల్ల అలాగే వర్షం పడటం వల్ల మొత్తం వరి చేను అంతా కూడా పడిపోయింది. ఆ విధంగా ఒక సంవత్సర కాలంలో సుమారు 15,000-20,000 రూపాయలు ఒక ఎకరా మీద ఖర్చు చేసిన రైతాంగం చేతికొచ్చిన పంటని ఆ విధంగా తీసుకునే ముందు ఈ అకాల వర్షం వల్ల మొత్తంగా వాళ్ళు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడే మనం రావిగడ్డ పక్కన ఉన్నాం. ఈ గడ్డ పక్కనున్న గడ్డ ఇప్పుడు వెంటనే తలుపులు ముయ్యకపోతే ఆ గడ్డ నీరు ఎలాగే వచ్చేటట్టయితే ఈ నీరు తగ్గే పరిస్థితి లేదు. వెంటనే అధికారులందరూ కూడా ఆ గడ్డ తలుపులన్నీ కూడా ముయ్యాలా, ఈ నీరంతా కూడా వెనక్కి వచ్చేటట్టు చూడాలా. అదే పరిస్థితుల్లో వెంటనే ఇమ్మీడియట్ 24 గంటల్లో జిల్లా అధికారులందరూ కూడా తాత్సారం చేయకుండా మొత్తం పరిశీలన చేయాలా, మొత్తం పర్యటన చేయాలా, అసలు పంట నష్టాన్ని అంచనా వేయాలి, మేనమేషాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా కనీసంగా